हेलो एवरीवन एला उन्नारु नेनु मी अर्चना वेलकम टू मई चैनल मन किचन अर्चस रेसिपीज की इपड़ना सिचुएशन लो मीलो एंतमंदी मंचूरियन मिस अवुतुन्नारु मेमैते असल मिस अवट्लेदु एंदुकंटे नेनु इंट्लोने चेस्तुन्नानु अंड बयट दोरिकिन दानिकंटे कूडा चाला अंटे चाला टेस्टीगा उंटुंदी బయట చేసే పద్ధతి మీకు తెలుస్తేనంటే అసలు కొనలేరు తినలేరు కొన్న కూడా అసలు తినలేరు ఇది అండి సంగతి ఎందుకంటే పురుగులు పట్టిన పిండి కానీ అలాగే ఫ్రెష్ స్టాక్ అసలు యూజ్ చేయరు వాళ్ళు బయటివి తీసుకొని హెల్త్ పాడు చేసుకునే దానికంటే ఇంట్లోనే హెల్దీగా చేసుకొని హెల్దీగా ఉందాం ఎలా చేయాలో మరి చూసేద్దామా ఓకే లెట్స్ గో జనరల్ గా క్యాబేజ్ తో చేస్తుంటారు మంచూరియన్ బట్ ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ తో చేస్తున్నాను క్యాలీఫ్లవర్ తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక క్యాలీఫ్లవర్ తీసుకోండి తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసి పెట్టుకోండి బాగా ఉడికించి పెట్టుకున్న వాటర్ ని క్యాలీఫ్లవర్స్ లో వేసి ఒక 10 నిమిషస్ వరకు పక్కన ఉంచుకుందాం మీకు కావాలంటే బాయిల్ కూడా చేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ ఉప్పు వేసి ఒక 3 నిమిషస్ వరకు అయితే బాయిల్ చేసుకుంటే సరిపోతుంది బట్ నాకైతే ఇలాగే ఇష్టం ఎందుకంటే బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా చేసినట్టయితే ఇలా చేసిన దాన్ని పక్కకు ఉంచుకుందాం ఇలా చేసినట్టయితే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కిందకి వెళ్ళిపోతుంది అండ్ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం క్యారెట్ మీకు సన్నగా తరుక్కోవాలంటే ఈజీ ప్రాసెస్ ఏంటో నేను చెప్తున్నాను క్యారెట్ వాష్ చేసి స్కిన్ తీసుకున్న తర్వాత ఇలా పీలర్తో నిన్న వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి పెట్టుకోండి చేతులకు తగలకుండా జాగ్రత్తగా చేసుకోండి క్యారెట్ని కింద పెట్టి కూడా ఇలా కట్ చేసుకోవచ్చు మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదానిపైన ఒకటి ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోండి ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంతే సన్నగా వస్తుందన్న సంగతి గుర్తుంచుకోండి ఇలా అన్నీ పల్చగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మీకు ఎంత పొడుగ్గా కావాలో ఆ సైజులో మీరు కట్ చేసుకొని మిగిలిన క్యారెట్ని కూడా ఇలాగే కట్ చేసుకుందాం చూసారు కదా ఈజీగా అలాగే సన్నగా పొడుగ్గా ఎలా కట్ చేసుకోవాలో క్యారెట్ని మీరు ఈ విధంగా కట్ చేసినట్టయితే చక్కగా వస్తాయి క్యారెట్ అన్ని కట్ చేయడం అయిపోయింది కదా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం పచ్చిమిర్చి ఎంత కారం తినగలిగితే అంత తీసుకోండి నేనైతే ఒక 10-12 తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే క్యారెట్ కూడా ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా ఒక క్యాప్సికమ్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి స్ప్రింగ్ ఆనియన్స్ గ్రీన్ పార్ట్ ఒక పార్ట్ అలాగే వైట్ పార్ట్ ఇంకొక పార్ట్గా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఈ వెజ్జీస్లో ఏదైనా ఒకటి తక్కువైనా కూడా పర్లేదు ఇంట్లో ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇవి పక్కన ఉంచుకుందాం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఇందాక మనం వేడి నీళ్ళలో వేసుకున్న క్యాలీఫ్లవర్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం మిర్చి పౌడర్ నేను 1.5 స్పూన్ వేసుకున్నాను మీరు కారం మీద తినగలిగితే అంత వేసుకోండి అండ్ మిర్చి కూడా తీసుకుందాం గ్రీన్ మిర్చి చూసి తీసుకోండి అలాగే మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను మిరియాల పౌడర్ స్కిప్ చేయకండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ వరకు తీసుకున్నాను జస్ట్ నేను వేస్తున్నాను వెయ్యరు మంచూరియన్లో కాకపోతే నేను టేస్ట్ కోసం వేస్తున్నాను అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఉప్పు మీకు రుచికి తగినంత వేసుకోండి కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను కార్న్ఫ్లోర్ వేసినట్టయితే చాలా క్రిస్పీగా వస్తాయి ఒకవేళ మీ దగ్గర లేనట్టయితే స్కిప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అలాగే మైదా పిండి 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను పిండి కలిపేటప్పుడు మైదా పిండి తక్కువ అనిపిస్తే మరి కొంచెం వేసుకోవచ్చు ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం మీకు కావాలంటే చేతితో కూడా కలుపుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం వాటర్ జల్లించుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు ఇలా జల్లించి కలుపుకోవడం వల్ల వాటర్ ఎక్కువ పడకుండా ఉంటుంది ఇలా కలుపుకోవాలి మీకు మైదా పిండి అవసరమైతే మరి కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు ఇలా కలుపుకొని పక్కకు ఉంచుకుందాం ఆయిల్ హీట్ చేసుకుందాం నూనెను బాగా హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత సిమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి మంటను తగ్గించి సిమ్లో పెట్టుకున్న తర్వాతే ఒక్కొక్కటిగా ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకోండి స్పూన్తో వేసుకునే దానికంటే చేతితోనే ఈజీగా అవుతుంది తొందరగా కూడా అవుతుంది
మీకు ఏది ఈజీగా ఉంటే స్పూన్తో కానీ లేదంటే చేతితో కానీ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మంటను తగ్గించి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్టయితే లోపల వరకు కాలీఫ్లవర్ అనేది ఫ్రై అయిపోతుంది, అలాగే క్రిస్పీగా కూడా అవుతాయి. అండ్ తొందరగా అయిపోతుంది కదండి, ఐ ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. ఐ ఫ్లేమ్లో పెట్టినట్టయితే లోపల వరకు వేగవు, అలాగే కలర్ తొందరగా చేంజ్ అయిపోతుంది, టేస్ట్ అనేది ఉండదు, పచ్చి పచ్చి వాసన ఉంటుంది. అటు ఇటు తిప్పుతూ ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయినట్టు ఈజీగా తెలిసిపోతుంది కదా. మిగతావి కూడా ఇలాగే చేసుకొని ఫ్రై చేసుకోండి. నేను అన్ని మంచూరియన్ అన్నీ ఫ్రై చేసుకున్నాను. నిజానికి ఇది ఒక ఫ్రైకే బాగా క్రంచీగా క్రిస్పీగా అయిపోతుంది, బట్ నేనైతే ఇక్కడ డబల్ ఫ్రై చేస్తున్నాను. డబల్ ఫ్రై చేయడానికి ఆయిల్ మాత్రం బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే అన్నీ ఒకేసారి వేయకుండా రెండు బ్యాచెస్ కింద వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్నాక ఇక్కడ చూడండి, నేను క్లియర్గా మీకు ఎంత క్రిస్పీగా వచ్చిందో చూపిస్తాను వీడియోలో. శబ్దం విన్నారు కదా, లోపల వరకు ఫ్రై అయిపోయింది, అలాగే క్రిస్పీగా కూడా అయ్యింది. ఇలా అన్నిటిని చేసుకొని పక్కకు ఉంచుకుందాం. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది. నేను వీడియో షూట్ చేసేటప్పుడు కెమెరా అనేది ఆన్ చేయకుండా అలా చేశాను. తర్వాత చూసుకుంటే అయ్యో అనుకున్నాను, చూసాక ఏం లాభం, ఇంకా సరే వదిలేసేయండి. అండ్ ఇక్కడ ఏమేమి వేసానో ముందుగా నేను చెప్తాను, లీవ్ ఇట్. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఎల్లిపాయలు మాత్రం సన్నగా కట్ చేసుకునే వేసుకున్నాను. ఒక 5 నుంచి 6 వరకు ఎల్లిపాయలు ఉంటాయి. ఎల్లిపాయలకు బదులు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్నవన్నీ 5 సెకండ్స్ వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, వైట్ పార్ట్ ఉంటుంది కదా, అది వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇది ఒక 2 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. 2 సెకండ్ల తర్వాత ఫ్రై అయిన తర్వాత మిరియాల పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. చూసి వేసుకోండి. మనం మంచూరియన్ కలిపేటప్పుడు మిర్చి పౌడర్ అలాగే మిరియాల పౌడర్ కూడా వేసుకొని కలుపుకున్నాం కదా. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. మిరియాల పౌడర్ ఒక 2 సెకండ్లు వేగిన తర్వాత క్యాప్సికం వేసుకుందాం. క్యాప్సికం వేసుకొని ఒక 2 సెకండ్లు మాత్రమే వేగనివ్వాలి. చైనీస్ రెసిపీస్లో ఎప్పుడూ కూడా మంటను పెంచి ఐ ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికం వేసుకున్న తర్వాత క్యారెట్ తురుము వేసుకుందాం. క్యారెట్ వేసుకున్న తర్వాత జస్ట్ అలా కలిపేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వెజ్జీస్ అన్నీ ఇలా పక్కకు జరుపుకోండి. ఇలా అన్నీ పక్కకు జరుపుకున్న తర్వాత ఇది డార్క్ సోయా సాస్ 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే టమాటో కెచప్ వేసుకుంటున్నాను 1 టీ స్పూన్ వరకు. రెండింటిని ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగానే కలిపి ఉంచుకున్నాను కార్న్ఫ్లవర్ని. థిక్నెస్ కోసం 1.5 టీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ క్లిప్ ముందుగా వేయటం మర్చిపోయినా సారీ, ముందుగానే కలిపి ఉంచుకోండి కార్న్ఫ్లవర్ని. ఇప్పుడు కలుపుకున్న కార్న్ఫ్లవర్ని ఇందులో వేసుకుందాం. మంటను తగ్గించుకొని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే తొందరగా చిక్కబడిపోయి కార్న్ఫ్లవర్ అనేది ఉడకదు. ఇలా సిమ్లో ఉంచుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్నట్టయితే కార్న్ఫ్లవర్ అనేది బాగా ఉడుకుతుంది. ఒకవేళ మీకు వాటర్ కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి మళ్ళీ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు కొంచెం సోయా సాస్ అలాగే టమాటో కెచప్ రెండు కొంచెం తక్కువ అనిపించింది, ఇంకొకసారి వేస్తున్నాను. టమాటో కెచప్ 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను, అలాగే సోయా సాస్ 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత కలుపుకొని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం, గ్రీన్ పార్ట్, అలాగే ఫ్రై చేసుకున్న మంచూరియన్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి.
మంచూరియన్ వేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మీకు క్రిస్పీగా కావాలంటే ఇలా చేయండి. ఈ మంచూరియన్ చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చల్లారితే ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి టేస్టీగా అయితే ఉంటుంది. రెండు విధాలుగా చాలా బాగుంటుంది. వేడివేడిగా కూడా చాలా బాగుంటుంది, క్రిస్పీగా చాలా బాగుంటుంది. అలాగే చల్లారిన తర్వాత కూడా బాగానే ఉంటుంది. ఎలా అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. మంచూరియన్లో కొత్తిమీర మాత్రం వేయకండి, అసలు బాగోదు. సర్వింగ్ ప్లేట్లో ఇలా డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. నేను చెప్పిన చిట్కాలు కానీ అలాగే ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే కొట్టండి, నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దాని ద్వారా నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. సో తప్పకుండా క్లిక్ చేసుకోండి. సో ఇవాళ రెసిపీ ఇది అండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై అండ్ టేక్ కేర్. బీ కూల్, స్టే హ్యాపీ.